ఈశ్వర్ ముందు ఒక్క ఫ్యాన్ తో చాలు అని స్టార్ట్ అయ్యింది Prabhas is one of the nicest people I've ever met. నేను ఆయన ఫ్యాన్ ఏదో మన ఛత్రపతి నుంచి బాహుబలి నుంచి కాదు ఐ లైక్ దిమ్ ఈశ్వర్ సింహ అప్పుడే ఆయన సి థియేటర్ కి వెళ్ళాను ఫస్ట్ డే మార్నింగ్ షో ప్రభాస్ గారు లవ్ హి ఇస్ బాహుబలి ప్రభాస్ గారు హీరోస్ ఫ్యాన్ నా ఫ్యాన్ ని ఉంటే చెప్పను నా హీరో గురించి నా పేరు కూడా ప్రభాస్ ప్రభాస్ అంటే బాగా ఇష్టం ప్రభాస్ என்ன மாதிரியான ஒரு படம் பண்ணலாம் మనవడి వరకు Ladies, lo, that is the sort of following he has. Pillal, lo, that is the sort of following he has. Antike, Ramas is a star. Darling, biggest heart. That the stars are that low, I'm that low, I'm not sorry. Don't you talk to me. Ramas, man, you put up a sin later, lunch, hula. Of a best friend, lunch, you said. Pranin Ramas, to me, no. Pranin Ramas, room, no, 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 no. ఇక్కడ ప్రభాస్ ఒకవేళ ఆర్ఎఫ్సీలో ఉన్నప్పుడు సితారాలో ఉంటే నేను తనతో పాటే రూమ్ లో ఉండేవాడిని అంటే అంత క్లోజ్ రిలేషన్షిప్ మేము వరంగల్ షూటింగ్ వెళ్తే నేను తన కారులోనే వెళ్ళేవాడిని అండ్ ఒక్కడు షూటింగ్ ఒక్కడు 100 డేస్ ఫంక్షన్కి నన్ను అక్కడ తీసుకెళ్ళాను ఎంఎస్ఆర్ గారు పరిచయం చేశారు మీరు వర్షం సినిమాకి అడ్మిన్ అసోసియేట్ గా పెట్టుకోవాలి అని సో దానివల్లే నేను వర్షం సినిమాకి అసిస్టెంట్ గా చేశాను వాట్ ఎవర్ ఐ హావ్ టుడే ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ప్రభాస్ I know he is a sweetheart. I know he is your darling, but I would say he is more than that. Director Samad and Apudu, ye kalmashan lekuta, ante January ka conversation jarugutundi ante, mana evaru samasyalo chala aanandanga man, ante nishkalmashanga feel avutamo, adi Prabhas. Mana Prabhas lo naaku baaga nachina vishayam, sneham ante pranam istadu. Snehithulu ante. తన చుట్టూ స్నేహితులు ఉంటే తనకి ఇంకేమీ వద్దు ఫ్రెండ్షిప్ అంటే అంత మర్యాద ఇస్తారండి హి ఇస్ టుడే ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా హి ఇస్ బిగ్గర్ దెన్ ఎనీ ఖాన్ ఆర్ ఎనీవన్ అది సంవత్సరాల పాటు దీన్ని డెడికేట్ చేసి ఇదే కాలంలో సినిమాలు చేస్తే 6-7 సినిమాలు చేసి ఉండేవాడు ఎన్ని కోట్లకి వేసుకుంటాడో నాకు తెలియదు డబ్బు గురించి చూడలేదు పేరు గురించి చూడలేదు సినిమా మీద నమ్మకంతో అకుంఠ దీక్షలో పనిచేసే ప్రభాస్ గ్రౌండ్ లెవెల్ లో ప్రభాస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా దానికి ఏమీ డౌట్ లేదు నేను ఎప్పుడూ చూడలేదండి ఆయన ఒకసారి చూడాలి ఎలా ఉంటాయో ఏంటో చాలా మంచి అతను విన్నాను హ్యాంగ్ అవుట్ అవడానికి ఇట్ ఇస్ హీరో ఐ లైక్ ఇట్ అదే ప్రభాస్ ప్రభాస్ అసలు ఇంతవరకు ఇండస్ట్రీలో ఎక్కడ ఒక చిన్న కామెంట్ అతను గురించి నేను వెళ్ళ అంత డిసిప్లిన్ గా వెళ్ళిపోతున్న ఒక ఆర్టిస్ట్ నేను కూడా ప్రభాస్ గారి ఫ్యాన్ ప్రభాస్ అన్నకి గురించి ఒకటే చెప్పాలి యాక్చువల్లీ ఏంటంటే నేను ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న అలా ఉంటాడు ప్రభాస్ అన్న ఇలా ఉంటాడు చాలా ఇమాజినేషన్ ఉంటాయి అన్నమాట కానీ నిజ చెప్తున్నాను నా హోల్హార్ట్ గా చెప్తున్నాను ప్రభాస్ అన్న నేను మీ అందరి తప్ప నేను మీలాగా ఒక ఫ్యాన్ గా చెప్తాను ప్రభాస్ అన్న సూపర్ నేనేదో అన్న పక్కన ఉన్నాడని చెప్పట్లేదు నిజం చెప్తున్నాను ప్రభాస్ అన్నని డార్లింగ్ డార్లింగ్ అంటారంటే ఎందుకంటే నాకు అర్థమయ్యేది కాదు యాక్చువల్లీ ఎందుకంటే నిజంగా డార్లింగే ప్రభాస్ ఆరేడుగుల మనిషి ప్రభాస్ ఆరేడుగుల అందగాడు ప్రభాస్ ఆరేడుగుల ఆర్టిస్ట్ ప్రభాస్ ఆరేడుగుల మంచి మనిషి ప్రతివాడు ప్రభాస్ ని డార్లింగ్ 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 అనిపిస్తాడు చిన్న పెద్దని లేకుండా ప్రభాస్ అందరినీ డార్లింగ్ అనిపిస్తాడు ప్రభాస్ అన్న
పిల్లవాడి సమ్మోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ప్రభాస్. ఒక్క హీరో గురించి యాంటీగా మాట్లాడు, ఒక్క సినిమా గురించి యాంటీగా మాట్లాడు, ప్రతి డైరెక్టర్ గురించి మంచిగా మాట్లాడతాడు, ప్రతి ఆర్టిస్ట్ గురించి, ప్రతి హీరో గురించి మంచిగా మాట్లాడతాడు. ఆ మంచితనం అంతా రిఫ్లెక్ట్ అయ్యింది కాబట్టి యూత్ ఐకాన్ అని చెప్పి అందరూ ఓటేశారు ప్రభాస్ కి. See that Prabhas, it was absolutely fantastic, and he's in Bahubali. So I wanted to, so I spoke to him, and he's such a wonderful, lovely boy. So I think if it's made in Telugu, I'd like want someone. You. Superb kaam kiya. I think it's a very outstanding effort. I think. My God, that film was supposed to be like something else. Only I've seen the promo, and he's done a superb job. I'm really happy that Bahubali is done really well. Bahubali, and I'm like, wow, I'm so proud of him and his achievements. I'm sure his performance is fine. Bahubali 2 is a fantasy epic on a massive scale and is